ఈరోజున ఈ యొక్క ఈసీ ప్రభుత్వం మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే మొట్టమొదట ఈ ఎలక్షన్ రద్దు చేసేటప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించలేదు, ముఖ్యమంత్రితో మాట్లాడలేదు. మరి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ పెట్టాలనుకున్నప్పుడు ఈ రాజకీయ పార్టీలందరినీ పిలవాలనే ఆలోచనతో ఎలా ఉన్నారో, అంతకుముందు కూడా రద్దు చేసేటప్పుడు కూడా ఎలా చేస్తే బాగుండేది, ఈరోజు కాదు రేపు కాదు అని ఎప్పుడు ఎలక్షన్ పెట్టుకున్నా సరే రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభంజనం అనేది మోగుతుంది తప్ప రెండో ఆలోచన లేదు. ఇది ప్రజలకు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించడం కానీ రైతు పట్ల కానీ అట్లాగే శ్రామికుల పట్ల కానీ మహిళల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ అనేక రకమైనటువంటి వ్యవస్థలతో కూడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నాడు. దాని గురించి అసలు ఎలాంటి ఆలోచన చేయక్కర్లేదు. మరి ఈసీఏ కొద్దిగా ఎందుకు అలా వన్ సైడ్గా వ్యవహరిస్తూ ఉందనేది ఇవాళ జనమందరికి కూడా అర్థమైపోయింది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయంలో ఉన్నారనేది నా యొక్క ఆలోచన. అది 100% అండి, అందరూ అంటున్నారు కదా, మనం అనేది కాదు. ఇవాళ ఈ యొక్క ఆన్లైన్ విధానము, వాట్సాప్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మరి ప్రతిరోజు వాట్సాప్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా అతని మనిషి అనే అతను అనేది, తర్వాత హైదరాబాద్ లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు కలవడం, అదంతా బాగా ప్రచారానికి రావడం, టీవీలో చూడడం జరిగింది. కాబట్టి మరి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈసీ గారు అలా కలవకూడదు అనేటువంటిది కూడా పెద్దలు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండి. మరి ఆ పొరపాటున కూడా లేదండి, అసలు రాదండి. ఎందుకంటే ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన ఇచ్చినటువంటి వనరులు కానీ అన్ని వర్గాలకు చెప్పాను కదండి ఇందాక నేను, అలాగే సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ప్రజల్లో మంచి విశ్వాసం ఉందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.